అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే అబ్దుల్ కుమారులు బెంగళూరులో నివాసం ఉంటున్నట్లుగా తెలిసింది. గత కొంతకాలంగా కుమారులు కనిపించడం లేదని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దీంతో నాగుల బావిలోని తండ్రి అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఇక ఉగ్రవాదులతో లింకులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే అబ్దుల్ కుమారులు బెంగళూరులో నివాసం ఉంటున్నట్లుగా తెలిసింది. గత కొంతకాలంగా కుమారులు కనిపించడం లేదని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దీంతో నాగులబావిలోని తండ్రి అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులతో లింకులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేలు అందిస్తారు. రామాంజనేలు. మనిష, అయితే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఎన్ఐఏ సోదాలు అనేది కలకలం రేపాయి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఈ ఎన్ఐఏ నిఘా వ్యవస్థ ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు చేశారు. దీనికి ప్రధాన కారణం ఏదైతే అబ్దుల్ కుమారుడు సోహెల్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో వృత్తిపరంగా బెంగళూరులో ఉన్నారు. అయితే సోహెల్ తరచూ కొంచెం వివాదాస్పదంగా కూడా ఏదైతే ఉగ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే ఒకసారిగా ఏదైతే వాళ్ళ తండ్రి అబ్దుల్ ఇంట్లో పాటు సోహెల్ ను కూడా అదుపులోకి తీసుకొని దాదాపు స్థానిక పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నారు ఎన్ఐఏను. అసలు ఎందుకు అట్లాంటి ఉగ్రవాదాలతో లింకప్ ఉన్నాయా, అసలు ఎన్ని రోజుల నుంచి కార్యకలాపాలు చేస్తున్నారు, ఒక పక్క సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మరో పక్క ఏదైతే తీవ్రవాదంతో సత్సంబంధాలు కొనసాగించే విధంగా కూడా ఆయన నడివడికి ఉన్న నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులకి అయితే అనుమానాలు వచ్చి ముందుగా అయితే తండ్రి అబ్దుల్ ఇంట్లో కూడా అయితే తనిఖీలు సున్నంగా తనిఖీలు చేశారు. అదేవిధంగా ఆయన డేటా అంతా కూడా సేకరిస్తున్నారు. అదేవిధంగా సోహెల్ కూడా అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి సోహెల్ ఇలా అంటే తీవ్రవాదంతో సంబంధాలు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా ఆరాధిస్తున్నారు. మొత్తానికి అయితే కూడా ఎన్ఐఏ సోదాలు అనేది రాయదుర్గం పట్టణంలో కొంచెం కలకలం రేపు. మళ్ళీ దీని మీద పూర్తిగా విచారణ చేపడితే సోహెల్కి నిజంగా ఉగ్రవాదంతో సత్సంబంధాలు కార్యకలాపాలు నడిపిస్తున్నా లేకపోతే అనుమానంతోనే ఎన్ఐఏ సోదాలు చేస్తున్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా విచారణలో తెలియాల్సి ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం అబ్దుల్ ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోహెల్ ట్రాక్ రికార్డు కూడా అయితే అక్కడ కూడా మొత్తం అంతా కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికి అయితే ఎన్ఐఏ సోదాలు అనేది రాయదుర్గం పట్టణంలో కొంచెం కలకలం రేపాయి. నిజంగా సోహెల్ అలాంటి కార్యకలాపాలు తింటున్న చాలా తీవ్రమైన హెచ్చరిక అంటే చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని స్థానిక పోలీసులతో పాటు ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి అయితే అబ్దుల్ తండ్రి రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ తో పాటు కుమార్ని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి, విచారిస్తున్నారని కూడా తెలుస్తుంది. మళ్ళీ ఆ విచారణలో ఎంతవరకు నిజాలు నిజంగా ఉగ్రవాదంతో సత్సంబంధాలు ఉన్నాయి, కుటుంబానికి లేకపోతే సోహెల్ ఎలాంటి ఓన్లీ ఇంజనీర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడా లేకపోతే ఇంకా వేరే కార్యకలాపాలు చేస్తున్నారనేది కూడా పూర్తిగా ఎన్ఐఏ విచారణలో తెలియాల్సి ఉంది. మనిషా, రైట్, థ్యాంక్ యూ రామాంజనేలు.